జిల్లా ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీసీ పొలిటికల్ జేఎంసీ చైర్మన్ రాచర్ల యుగేందర్ గౌడ్ ఇంట్లో ఫైల్ చూసేది ఆఫీస్లో కూర్చొని చేయొచ్చు కదా. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన అడిగేటోడు ఎవరు లేడు నాకు, నేను ఏం చేసిన నడుస్తాను వివరంగా నడుస్తూ ఉన్నాడు. ఇంకోటి సాక్షాత్ అయిన కార్యాలయం ఎక్కడుందంటే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఆయన కింద ఫస్ట్ ఫ్లోర్లో, కింద కలెక్టర్ గారు గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఒక స్వయంగా ఒక కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారు ఆఫీస్ పైన ఉండి కూడా 3 నెలల నుండి ఆఫీస్కి రాకుండా జీతాలు తీసుకున్నాడంటే మళ్ళీ ఆయన మీద ఎవరు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, కలెక్టర్ గారు మళ్ళీ పర్యవేక్షణ ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే ఈ విషయంపైన కలెక్టర్ గారు కలిసి మేము ఫిర్యాదు చేసినాం. అంటే ఒక 3 నెలల నుంచి కూడా ఆయన ఇదే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అనేక కళ్ళు లైసెన్స్దారులను ఇబ్బంది పెడతా ఉన్నారు, వైన్ షాపులను ఇబ్బంది పెడతా ఉన్నాడు. అంతా కూడా వసూలు ఇంటికా నుంచే ఫోన్ చేసి ఎవరు చేసి ఫోన్ చేసినా ఎత్తాడు. ఆఫీస్లో అడుగుతూనే ఆయన తెలిసిన నెంబర్లు ఆఫీస్ నెంబర్లు ఎత్తా అంటాడు. జూనియర్ అసిస్టెంట్ అతను అడుగుతూనేమో ఆయన అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టండి సార్, మళ్ళీ ఆఫీస్కి రాకుండా ఏంటంటే ఇంటికి తీసుకుపోయి పెట్టించుకొస్తుందంట. ఎంత దౌర్భాగ్యం ఇది. నిజంగా కూడా ఇటువంటి వ్యవస్థ మారాలని చెప్పి అంత ప్రక్షాళన చేస్తూ ఉంటే మళ్ళీ జిల్లాల్లో మాత్రం అది ఇంకోటి దౌర్భాగ్యం అంటే ఉనపర్తి జిల్లాలో జూపల్లి కృష్ణరావు గారు ఎక్సైజ్ శాఖ మంత్రి ఉంటే ఆయన జిల్లాలోనే ఇట్లా జరుగుతూ ఉంటే మంత్రి గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి, కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. ఈ సాయంత్రం రేపటి వరకు ఆయన మీద చర్యలు తీసుకోవాలి, లేకుంటే రేపు ఎక్సైజ్ శాఖ కమిషనర్ కలిసి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాము. ఎందుకంటే ఇంత దౌర్భాగ్యంగా ఉంటే ఈరోజు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాడు, ప్రజలకు హిందుస్థాయి అధికారులు తప్పు చేస్తే పై అధికారులు చెప్పుకోవాలి, మళ్ళీ ఆయన్నే రాకుండా ఉంటే ఈరోజు ఎవరిని చెప్పుకోవాలనే పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా వనపర్తి జిల్లాలో కూడా ఈ మధ్యలో వనపర్తి సిఐ కొత్తకోట సిఐ గారు వచ్చిన దగ్గర 1000 కేసులు బైండ్ ఓవర్ కేసులు చేశారండి వచ్చిన 4-5 నెలల కాలంలో. అంటే బెల్లం అమ్మితే వ్యాపారస్తులను సరాయికి అమ్ముతారంట. అంటే బెల్లం తీసుకోవాలి సరాయి తీసుకోపోతారా, ఇంట్లో మీరు మీ ఇంట్లో స్వీట్లు చేసుకోరా, మీ ఇంట్లో అవసరం ఉండదా బెల్లం, ఎంత దౌర్భాగ్యం ఇది. ఆ విధంగా ప్రజలు వ్యాపారస్తులు స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టికి వస్తే మంచి ఉద్దేశంతో ఉన్నపడితే ఎమ్మెల్యే గారు వర్తక సంఘం ఏర్పాటు చేసి అక్కడి నుంచే మనం బెల్లం విక్రయాలు చేయాలి, 50 రూపాయలలోపే అందరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ఆయన మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసి చేస్తుంటే దానిపైన కూడా వీళ్ళు మళ్ళీ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక మంచి పని మీరు చేయరు, చేస్తున్నారు కాదు మళ్ళీ మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంతకు ఏం జరుగుతుంది ఇక్కడ వ్యవస్థ ఉన్నపడి జిల్లాలో, ఒకసారి ఆలోచించుకోవాలి దీనిపైన. అందుకే చెప్తా ఉన్నా ఆ విషయం గురించి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కలుద్దాం అంటే నేను అందుబాటులోకి రాడు, ఫోన్లు ఎత్తాడు. ఇప్పుడు చూసినా కాళీకృష్ణ దర్శనం ఇస్తుంది 3 నెలల నుంచి, మరి 3 నెలల నుంచి దర్శనం కాళీకృష్ణ దర్శనం ఇస్తే జీతాలు ఎందుకు తీసుకుంటున్నాడు. ఏమైనా మామూలు చిన్న ఉద్యోగి ఒక రోజు రాకుంటే ఎవరైనా కలెక్టర్ ఇన్స్పెక్షన్ కొలితే ఒక రోజు అటెండెన్స్ ప్రేయర్కి లేట్ అయినా, ఒక టీచర్ లేట్ అయినా, లేకుంటే ఒక ఆఫీసర్ లేట్ అయినా ఎమ్మడే సస్పెండ్ చేసే మెమోలు ఇచ్చేటువంటి ఉన్నతాధికారులు కలెక్టర్ గారు. మళ్ళీ ఈ ఉన్నతాధికారి 3 నెలల నుంచి రాకుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీ ఆఫీసులో పర్యవేక్షణ కొరబడింది, ఒక్కసారి జిల్లాలో పర్యవేక్షణ మీరు చూపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకో జిల్లా ఉన్నతాధికారి కూడా అదేవిధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఆయన మీద కూడా ఒక 2-3 రోజుల్లో ఖచ్చితంగా అదే ఈయన ప్రవీణ్య గారికి జరిగిన పరిస్థితి ఆయన కూడా జరుగుతుంది. అందుకే జిల్లా అధికారులు ఒకసారి గుర్తుపెట్టుకొని ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు అందుబాటులో ఉండండి. లేకుంటే ఈరోజు ప్రజల తరఫున పోరాటం చేయడానికి బీసీ పొలిటికల్ చేసి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాటం చేస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులకు మాత్రం ఎటువంటి విడిచిపెట్టి ప్రసక్తి లేదు, ఇళ్ల వేళల్లో ప్రజలకు ఇబ్బందికి తోడుగా ఉంటాం, ప్రజల సమస్యలపైన పోరాడుతూనే ఉంటాం.